ఈ మాటలు వినిపించడానికి ఈ చోటన మమ్మల్ని సమకూర్చినందుకు మీ కృతజ్ఞతలయ్యా. మా రాజా, గతంలో ఎన్నో మారులు నాయనా ఈ ప్రాంతాన్ని మీ మాటల చేత ప్రభావితం చేయడానికి ఈ స్థలాన్ని మాకు ఇచ్చారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. అవును తండ్రి, మిమ్మల్ని స్తుతించటంలో గొప్ప భాగ్యం ఉంది. స్తుతి యథార్థవంతులకు శోభష్కరమని వ్రాయించారు మీరు. మా రాజా, యథార్థవంతులే నిన్ను స్తుతించగలరని, అచ్చివారికి ఏ మేలు చేయటం మానవని నీ ఔన్నత్యాన్ని వివరించారు. మీ పిల్లలైన మేము నీ మాట ప్రకారము నిన్ను స్తుతించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ఇదిగో ఈ సభల రెండవ దినంలో ఈ మధ్యాహ్నం ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీ కృతజ్ఞతలు. మా రాజా, అలానే మరి స్థలం విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజే మార్గాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు చేయించిన కార్యాలు మా చెవికి వినబడలేదు, మా కంటికి కనబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అవి చూడాలంటే వాక్యపు నేత్రాలు కావాలి, వినాలంటే మీ వాక్యానికి సంబంధించిన చెవులు కావాలి, అవి అర్థం కావాలంటే మీ ఆత్మ కావాలి. మా రాజా, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అట్టి కృపను మాకు అనుగ్రహించి నడిపించుచున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ బలహీనుడి మీదట నిలిచి ఉన్నారు, కనబడే నేను కాదు, నన్ను మరుగు చేసి మీరే మీ పిల్లలకు బయలుపరచబడాలని, మీ మాటలు వారు విని మీలో అంటుకట్టబడాలని నాయన మా జీవితాలన్నీ కూడా మీ చేతులకి అప్పగిస్తుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని చున్న మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మన ముందు మాట్లాడుకున్న ఆ మొదటి పాఠానికి సంబంధించే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులను 12 గంటలకు ముగించాలని ఆశపడుతున్నాం. ఎవరిని ఎందుకు 12 గంటలకు ముగించాలి అంటే మధ్యాహ్నం పెద్ద మహాసభ ఒకటి ఉంది మనకి, నిజమండి. ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించిన ఆ స్థలంలోనికి వెళ్ళి ఒక ప్రార్థన నడుపుకుంటాం మనం. ఒక చిన్న బాక్స్ పట్టుకెళ్ళి ఎవరికి కూర్చునే ఛాన్స్ లేదు, అందరూ నిలబడే దేవుని మాటలు వినాలి. దేవుడు మనకిచ్చిన స్థలం ప్రార్థనను బట్టి మరల మన దేవుడిని మనం స్తుతించుకోవడానికి గాను మార్గం తెరుచుకున్నట్లుగా దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి స్తుతించడానికి ఆ ప్రాంతానికి మనం వెళతాం. ఏదైనా పనుంటే ఇప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు, నా ప్రసంగం మీరు వినకపోయినా ఏం ప్రమాదం లేదు, ఎప్పుడు వింటారు కనుక. పని చూసుకుని వచ్చేయండి, మధ్యాహ్నం మాత్రం మిస్ అవ్వకండి ఎవరు. సంతోషం. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఏ కొత్త విషయాలు చెప్పను కానీ చెప్పిన విషయాలే మరోసారి గుర్తు చేస్తానంతే. ఎందుకంటే మీలో రెండు ఉంటాయనుకున్నామండి, రెండు ఉంటాయనుకున్నామండి అనే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను చెప్పకపోతే కనుక. ఒకటే చెప్పారండి అంటారు కాబట్టి చెప్తున్నాను అంతే. అనవండి, మీ అందరూ మంచివాళ్ళు అంటే కనుక ముగించేస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. చూశారండి, ఆయన చేసిన వింతలను చూశారు, వాటి గురించి ఏమంటం లేదు. కానీ అక్కడున్న కొంతమంది చిన్నపిల్లలు మాత్రం కేకలేస్తున్నారు, ఏమని, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని ఆయన స్తుతిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఆ కేకలు విన్న ఈ ప్రధాన యాజకులకి ఒళ్ళు మండిపోయిందట. నేను అడుగుతున్నాను, నాకు అంటే పెద్దగా మీ అంత బాగా చదవను నేను బైబిల్, ఒళ్ళు ఎందుకు మండిపోయిందో నాకు అర్థం కాలేదు అది విషయం. ఎందుకమ్మా
అమ్మా దేవుణ్ణి స్తుతిస్తున్నారనా? దేవుని స్తుతిస్తుంటే వీళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు కదండి ప్రధాన యాజకులు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేస్తున్నాడట, దేవుని పేరట ఒకటి వచ్చేస్తున్నాడట, అది వాళ్ళు చెప్తున్న మాటలు. అందును బట్టి వారికి బాధ కలిగింది, చాలా మండిపోయారట. ఈ చిన్నపిల్లడికి ఏం తెలిసి, జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు, అసలు ప్రభువు పేరట వచ్చేవాడంటే మాట్లాడుకుంటున్నారా, దావీదు కుమారుడు అంటే మాట్లాడుకుంటున్నారా, ఏదో ఈయన గాడిద పిల్ల మీద గాడిద మీద ఊరేగిస్తూ ఈయనే ఆయన అంటారేంటి? ఈ వెర్రి జనంతో మేము మాట్లాడలేం కానీ, ఇదిగో బాబు యేసుబాబు మీకే చెబుతున్నాం, కాస్తంత నోరు మూసుకోమని చెప్పరాదా, ఎంత అవమానం అది, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం మేము, అది నువ్వే అంటున్నారు వీళ్ళందరూ, మా నిరీక్షణ పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా, ఏదో తెలియక అంటున్నారులే కానీ కాస్తంత మౌనంగా ఉండమని చెప్పు నువ్వు అంటే, ఇంక వీళ్ళు ఎవరికి చెప్పినా వినరన్నమాట వాళ్ళు, ఎవరికి చెప్పినా వినరు, కానీ మనం ఉన్నాం ఎవరు చెప్పినా వింటాం, మనం ఎవరు చెప్పినా వింటాం, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఎవరు చెప్పాలి? అప్పుడప్పుడు చూడండి నాయకుడు చేతి దగ్గర నాకు కేకలు, ఇప్పుడు ఈ కేకలన్నింటినీ ఆపాలంటే యేసుక్రీస్తు వారే ఆపాలట, ఆయన దగ్గరకు వచ్చి చెబుతున్నారు, అసలు ఆయన చూసే కదా మంట, మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది మరి. అలాంటి విధంగా సువార్త ప్రకటించేవారు మీరైతే వీళ్ళందరూ నా దగ్గర రాకపోతే ఎక్కడికి పోతారు చెప్పండి, ఆపండి మీరే ఆపగలరు, ఏంటిదంతా నేను, కానీ మనకు అర్థం కావట్లేదు. మీరేం చేస్తారు, రాజుగారు వచ్చారో లేదో వచ్చిన తర్వాత వెళ్దాం అనుకుంటుంటారు మీరు ప్రార్థనలకి, ఇది నాకు బాగా అర్థం, నేనే ముందు వచ్చేస్తున్నాను, చూస్తుంటారో ఏంటో మరి నాకు అర్థం కాదు, కానీ ఆయన చూడండి ఆయన తప్ప ఇంకెవరు ఆపలేరట కేకల్ని, ఆయనతోనే మాట్లాడుతున్నారు ఏమని, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరట, అందుకు యేసు చాలా కాముగా వినుచున్నాను అన్నాడు ఆయన. వింటున్నావా, విన్నా నీకేమనిపించటం లేదా, మాకు మంట పుడుతుందయ్యా ఈ మాటలకి. అప్పుడు ఆయన అంటున్నారు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు చెప్పండి, ఏమక్కర్లేదు మొత్తం చేసేయండి, దానికంటే ఉన్నతమైన చేస్తాడు మనకి దేవుడు, ఏమి ఆరక్కర్లేదు గెంటడానికండి, అదండి ముందు మనకి అడ్డు లేకుండా పక్కలాగా ఒకసారి చెయ్యండి అమ్మ, మీరు చేసి చెప్తే చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు వినుచున్నాను వినుచున్నాను, వాళ్ళు ఏమంటున్నారో వినుచున్నాను, మీరు ఎందుకు చెబుతున్నారో నాకు అర్థమవుతుంది, కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే లేఖనం తెలియట్లేదు మీకు, లేఖనాలు ఏం చెబుతున్నాయి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి, నోట స్తోత్రము సిద్ధింపజేసితివి, వాళ్ళన్న మాటలు నేను నెరవేరుస్తాను అన్నది లేఖనమట. వాళ్ళు ఏమంటున్నారట, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చంటి పిల్లలు బాలురు మాట్లాడుతున్న ఈ స్తోత్రాన్ని దేవుడు సిద్ధింపజేస్తారట, ఆ లేఖన నెరవేర్పు కొరకు ఇది జరుగుతుంది అని దేవుడు యేసుక్రీస్తు వారు ఆ యాజకులతో మాట్లాడుతున్నారు. అక్కడ చూడండి, అను మాట మీరెన్నడూ చదవలేదా, ఇది ముందే లేఖనాల్లో ఉంది కదా, ఇప్పుడు జరిగేది ముందే లేఖనాల్లో ఉందట, ఇప్పుడు జరిగేది. వీరంతా ఆయన గురించి కేకలేయటం, వీరు ఏవైతే కేకలేస్తున్నారో అది జరగటం అనేది ముందే లేఖనాల్లో ఉంది అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు.
అని వారితో చెప్పి వారిని విడిచి పట్నం నుండి బయలుదేరి బేతనికి వెళ్ళి, ఏమంటే ఏమాత్రం దానికి అంత కోపం ఎందుకు ఆయనకి అంటున్నాను నేను, లేదో అడిగారు ఆపొచ్చు కదా కేకలు అన్నారు, అప్పుడప్పుడు చూడండి ఆపటమా, తడాకేంటో చూపిస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంటారు చాలామంది. అలాగా అంత కోపడకపోయినా సాత్వికుడు కదండి. అండ్ మీ ఓటు ఏంటంటే ఎలా చేస్తానంటే మా ఓడు ఒకడే కదా 10 మందిని తీసుకొచ్చేయంత నేను ఏమనుకుంటున్నావు అన్నట్టు కోపడిపోయి, అంటే కోపం ఏం చూపించలేదు కానీ అది కరెక్ట్ అంతే, దాన్ని ఆపను, నేను దీన్ని ఆపాలని చూస్తాను, మీ దగ్గర కూడా ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఈ పిల్లలు చేసేది అంత కరెక్టా? ప్రధాన యాజకులు కూడా తప్పు పడుతున్నారే మరి, అందుకైనా నొచ్చుకుని వెళ్ళిపోయారు. దీని గురించి లేఖనం ఏం చెబుతుంది చూస్తే 8వ కీర్తన 2వ వచనం చదువుకున్నాం మనం. శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయడానికి నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఒక దుర్గాన్ని నువ్వు స్థాపించావు, అది ఆ చిన్నపిల్లల స్తుతుల మూలమున. ఎందుకు అంటే నీ శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పించడానికట, అంటే నీ శత్రువులను కూడా నీ వారిని చేసుకోవడానికి, పగ తీర్చుకునే వారిని కూడా నీవు నీ వారిగా మార్చుకోవడానికి, జయించడానికి వారందరినీ నీవు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నావు. అంటే నీకు వ్యతిరేకులు, నీ వారు కాని వారు, నిన్ను నిందించేవారు, నిన్ను దూషించేవారిని కూడా నీ వారిని చేసుకోవడానికి దేవా నీవు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నావు. అది చంటి పిల్లల చిన్నపిల్లల స్తుతుల మూలమున జరిగేది. అది ఎందుకు అంటే ఇదిగో వీరిని నివారణ చేసుకోవడానికి. ఏంటి ఇదంటే వారు స్తుతించేది ఏంటంటే ఒక మహాదుర్గం, ఒక దుర్గం అంటున్నారు వాళ్ళు. చూసారా దేవుడు చెప్తున్నమాట, నువ్వు ఒక దుర్గమును స్థాపించున్నావు, ఒక దుర్గమును స్థాపిస్తాడు చంటి పిల్లల స్తుతుల మూలమున శత్రువులను కూడా తన వారిని చేసుకోవడానికి. మీకు అర్థమైందా? ఏంటి దుర్గం? ఆ దుర్గమేనేమో ఆయన గాడిదొక్కు వస్తుంది, అందుకే వీళ్ళు స్తుతిస్తున్నారు. ఇప్పుడు నచ్చిన తర్వాత ఏమవుతుందంటే చెడ్డవారు, దుష్టులు, శత్రువులు, పగ తీర్చుకునేవారు కూడా తెలుసుకోవడానికి గాను ఆయన మహాదుర్గమై ఉన్నారు. అది తెలుసుకోవడానికి గాను చిన్నపిల్లలు స్తుతిస్తున్నారు, వచ్చేసింది మహాదుర్గం. అర్థం చేసుకోండి, మిమ్మల్ని అందరూ జయించుకుంటూ వెళ్ళిపోతుంది. లోబడతారా, వ్యతిరేకంగా ఉంటారా, న్యాయపు తీర్పులోనికి వెళ్ళిపోతారు. మీరు లోబడగలిగితే మీకు ఆయన శరణం దొరుకుతుంది, లోబడకపోతే మీరు సంహరింపబడతారు. ఇదిగో వచ్చేస్తున్నాడు యెరూషలేము వీధుల్లోనికి అంటూ చిన్నపిల్లలు కేకలేస్తున్నారు, మా వాడు వచ్చేసాడు అన్నట్టు. చూసారా, అది ప్రధాన యాజకులకు నచ్చలేదు, కానీ లేఖనం చెబుతుంది ఆయనే దుర్గం, ఆ చిన్నపిల్లల స్థుతులు రైట్, దాన్ని బట్టి దుర్గం వచ్చిందన్న సంగతి ఆ మాటలను బట్టి తెలియాలి. ఎందుకంటే ఇదిగో కారణం ఉంది అని చెబుతున్నాడు. శత్రువులను పగ తీర్చుకున్న వాళ్ళని మాన్పించేయడానికట, నీ విరోధులను బట్టి వారిని బట్టి ఆరు స్థుతుల మూలమున తెలుస్తుందట. ఏంటి దుర్గము? 9వ కీర్తన 7వ వచనం చూస్తే, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చటకు ఆయన తన సింహాసమును స్థాపించి ఉన్నాడు. చూడండి ఒకసారి మరలా చదువుకుందాం, యెహోవా శాశ్వతముగా ఆల్రెడీ పర్మనెంట్గా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసమును మళ్ళీ స్థాపించడం దేనికంటే ఆల్రెడీ శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్న ఆయన పరలోకమందు ఒక సింహాసనాన్ని స్థాపించబోతున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
అంటే భూమి మీద ప్రజలకు న్యాయము నీతి తీర్పు తీర్చడానికి ఆయన సింహాసనాన్ని స్థాపించారు. యెహోవా నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు. ఇప్పుడు చూడండి 9వ మాట, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నలిగిపోయిన జీవితం అనేది అయితే నువ్వు మహాదుర్గం నీకైన. ఆ మహాదుర్గమే యేసుక్రీస్తు వారు. ఆ దుర్గము నేను స్థాపించాను అని చిన్నపిల్లల చంటి పిల్లల స్థుతుల మూలమున నేను చేశానని ప్రభు చెప్తున్నారు. అది ఎందుకంటే ఇదిగో తీర్పు తీర్చడానికి, నలిగిపోయిన వారి తన వారిని చేసుకోవడానికి, వ్యతిరేకిస్తున్న వారిని ఆయన శిక్షించడానికి. ఆ శిక్షలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఆయన ఆశ్రయించాలి. నలిగిన వారికైన మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఒకవేళ మీరు ఆయన ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరు. కావు నిన్ను నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. సియోనువాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయడి అంటున్నారు. ఇది ఒక్క మాట చెబుతాను, యెహోవా అని చెబుతున్న ఈ మాట మనం ఎప్పుడు కూడా మనం చదివే విధానం ఎలా ఉంటుందంటే బైబిల్, యెహోవా అంటే తండ్రి, ఎక్కడనే యేసుక్రీస్తువర్ అని అంటే కుమారుడు అనుకుంటాం. చాలా తప్పది. ఆయన ఎవరి పేరిట వస్తున్నాడట? చదివేం కదా, ప్రభువు పేరిట వచ్చుచున్నాడు. ఆయన నామం ఏమయ్యిందట? తండ్రి నామాన్ని ధరించుకున్నాడట. బైబిల్ గ్రంథంలో యెహోవా అన్న చోట ఎక్కువ శాతం యేసుక్రీస్తు వారినే మీరు ఊహించి చదవాలి. రాత్రి కూడా ఎన్నో విషయాలు విన్నారు మీరు. ఆ మహాదేవుడు ఎవరన్న దానికి మనం ఆలోచన చేస్తూ, ఆ మహాదేవుడు యేసుక్రీస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా అని చూసాం. చాలా విలువైన సంగతులు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈయన సింహాసనం స్థాపించబడుతుంది, తీర్పు తీరుస్తున్నారు, ఆయన గురించి చెప్పబడుతున్న మాట. ఇక్కడ పైన 7వ వచనం రెండు సింహాసనాలు చూశారు మీరు. శాశ్వతముగా ఉన్న సింహాసనం పరలోకమందు తండ్రి ఉన్నదైతే, భూమి మీద యెహోవా పేరట, ఆ దేవుని పేరట, ఆ మహాదుర్గం పేరట స్థాపించబడిన సింహాసనం యేసుక్రీస్తు వారి రాజ్యం. అది ఆయన వస్తున్నారు, ఇప్పటికీ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మాలకండ నగర్ ఈ ప్రాంతంలోనికి వచ్చాడు ఆయన. మరి ఎవరు ఆయన స్వీకరించగలరు? కొంతమంది ఏమంటారు, ఆపోయా కొంచెం సౌండ్ ఎక్కువైంది అంటుంటారు. ఓ, మీరు ప్రధాన యాజకులు అన్నమాట, మాకు తెలియక మేము పొరపడ్డాం మిమ్మల్ని. సరే, తెలియటం లేదు ప్రేమ. ఇప్పటికీ జరిగేది ఇదే. ఎప్పటికైనా వచ్చుచున్నాడు. అప్పుడు గాడిదను గాడిద పిల్లలు ఎక్కి వచ్చాడు, ఇప్పుడు ఈ గాడిద మీద వస్తున్నాడు ఆయన. నేను ఒక గాడిదనే ఈ వీధుల్లోనే తీసుకొస్తున్నాను, మీరంత ఏంటి పిల్లలు అరుస్తున్నారా? మీరు ఎవరన్నా మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఆయన ఏంటో తెలియాలి. ఆయన మహాదుర్గం, నలిగిన వారిని ఆయన ఆదుకుంటున్నాడు. ఆయన దీనులను కాపాడుతున్నాడు. ఆయన అదే చెబుతున్నాడు. ఇంకా మనం 12వ వచనాన్ని చూస్తే, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, వారి మొరను ఆయన మరువడు. రక్తాపరాధం నీకు అంటింది, ఇప్పుడు ఎలా అది పోతుంది? తన రక్తాన్ని నీ కొరకు చిందించి, నీ రక్తాపరాధాన్ని తుడిచి నిన్ను పవిత్రునిగా చేస్తాడు ఆయన. నిన్ను ఆదుకునే మహాదుర్గం ఆయన, నీ కొరకే ఈ లోకానికి ఎత్తించాడు. ఆ స్థుతుల మూలమున ఈ దుర్గము స్థాపించబడిందట. చూసారు, ఎందుకు? శత్రువులను పగ తీర్చుకుని వారిని ఆయన డివైడ్ చేస్తున్నాడు. నువ్వు నాకు శత్రువే మొదటి నుంచి కూడా, కానీ ఇప్పుడు నేను వచ్చి అడుగుతున్నాను, శత్రువుగా ఉంటావా నన్ను నమ్ముతావా? మనమంతా శత్రువులం కదా ఒకప్పుడు. ఆయన నమ్ముకున్నాం మనం, ఇప్పుడు ఆయన ఆశ్రయించాం. మన రక్తాపరాధాన్ని ఆయన రక్తమును చిందించి తుడిచేశాడు ఆయన. ఒకవేళ ఇంకా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారనుకోండి, వారు శిక్షలోనికి వెళ్ళిపోతుంటారు. ఒక మనిషి మరణించేంత వరకు అవకాశం ఉంది, కానీ ఆ మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలీదు. ఏ విధమైన
అపరాధ భావానికి గురై ఎవరు ఏ విధంగా చనిపోతారో తెలీదు. ఏ ప్రమాదం ఎవరిని తీసుకెళ్ళిపోతుందో తెలీదు. నీకు మరణం వరకే అవకాశం ఉంది. తర్వాత నువ్వు తీర్పు తీర్చబడతావు. నువ్వు శాశ్వత కాలం ఆయనకి శత్రువుగానే యుగయుగాలు కాలిపోతుంటావు. అందుకే ముందుగానే దేవుడు అప్రమత్తం చేస్తున్నారన్నమాట. నేను నీ కీర్తినంతటిని ప్రసిద్ధి చేయుచు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించవయ్యా. సియోను కుమార్తె గుమ్మములలో, ఇది పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఇప్పుడు కూడా జరుగుతున్న సందర్భం ఇది. ఆనాడు ప్రవచన రూపంలో దేవుడు రాయించారు. ఈ ప్రవచనమే యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆ గాడిద మీద తిరుగుతున్నప్పుడు నెరవేరింది. ఇప్పుడు కూడా ఇది నెరవేరితే తప్ప అనేక మంది రక్షింపబడరు. యెహోవా నన్ను కరుణించు, నీ రక్షణను బట్టి హర్షించినట్లుగా నన్ను కరుణించుంటున్నారు. మరణద్వారమును ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నా కలుగజేయి బాధను చూడవయ్యా. నన్ను మరణద్వారాన ప్రవేశించకుండా ఉద్ధరించినవాడు కదయ్యా. అదే మరణం, అది రెండవ మరణం, అగ్నిగుండం. దానిలోనికి మనం వెళ్లకుండా ఆయన మనల్ని ఉద్ధరించాడు. మనల్ని ద్వేషించేవారు మనకు కలుగజేయి బాధను ఆయన చూస్తున్నాడు. చాలా చక్కని వచనాలతో, వాక్యాలతో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నిన్ను బాధించి వారిని వశమైపోతారట. ఎంత బాగుందో చూసారు. ఎవరైనా బాధ పెడితే బాగుండనిపిస్తుంది అప్పటి నుంచి, చదివినప్పటి నుంచి. ఎందుకంటే నా వశమైపోతారు కదా మరి అందరూ. నిన్ను బాధించి వారిని వశమైపోతారు. నీ శత్రువులను నీకు సొత్తుగా ఇస్తున్నానన్నాడు ఆయన. ఇంకెందుకన్నా ఏం కావాలండి, మనకు తిరగలేదు. ఎందుకంటే మహాదుర్గమైన దేవుడు మనకున్నారు. ఆయన నమ్ముకుంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. ప్రేమిన వాళ్ళరా, యెహోవా ప్రత్యక్షమాయన తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడ్డిన వరలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో, దుష్టులు దేవునికి ఏదో నష్టం చేద్దాం అనుకుంటారు, వాళ్ళే చిక్కుకుంటూ ఉంటారు. ఎవ్వరు పడగొట్టజాలని మహాదుర్గముగా ఆయన నిలబడి ఉన్నారు. మీ దేవుడేమి చిన్నవాడు కాదు, ఎన్నో విషయాలు చేయలేడు అని మీరు ఏమైనా భ్రమలో ఉన్నారేమో, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనను ఆశ్రయించి వారు ధన్యులు, తమ రక్తాపరాధము నుండి విడుదల పొందుతున్నారు. ఆ మహాదుర్గమే యేసుక్రీస్తు. ఆ దుర్గము స్థాపించబడుతుందనే చంటి పిల్లల మూలమున, చిన్నవారి మూలమున ఆ స్తుతులు దేవుడు పలికించారు. ఎందుకంటే తీర్పు తీర్చడానికి ఎవరైతే ఆయన వైపు తిరగగలరో వారిని రక్షించడానికి, ఎవరైతే శాశ్వత కాలం ఆయన ద్వేషిస్తుంటారో వారిని ఆయన శిక్షించడానికి ఆయన ఇప్పటికీ మన మధ్యకు వస్తూనే ఉన్నారు. ఇదే కారణం ప్రేమిన వరణ. ఇప్పుడు ఇంకా మీ గృహాల్లోనికైనా రావాలన్నా, ఇంకా అనేక ప్రాంతాల్లోనికైనా చేరాలన్నా, ఒక చిన్న మాట, యెరూషలేము వీధుల్లో ఆయన తిరగాలంటే ఆయనకి ఏం కావాలి, ఏం కావాలి, గాడిది కావాలి. ఈ వానపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలంటే ఏం కావాలి, రాజుగారు కావాలంటున్నారు, గాడిది కావాలి. ఆ గాడిదే రాజుగారు, అందుకే తిరుగుతున్నాడు ఆయన, చేరుతున్నాడు ఆయన. మీరు గాడిద లాగుంటాకి ఇష్టపడతారా, అలా మేము ఉండలేమని అంటారు. అందుకే రావట్లేదు మీ ఇంటికి ఆయన, అందుకే మీ వీధిలోకి రావట్లేదు ఆయన. నువ్వు ఆయన తీసుకురాగలిగితే ఆయన వస్తారు. ఆయన వచ్చారంటే వెనకాల ఎవరు వచ్చేస్తారు, చిన్నపిల్లలు వచ్చేస్తారు. మీటింగ్స్ పెట్టుకుని నన్ను పిలుస్తుంటారండి, నన్నే పిలుస్తుంటారు, కానీ మీరు వచ్చేస్తుంటారు. ఎందుకంటే నా మీద ఆశీనుడే ఆయన వస్తాడు, ఆయన వెనకాల మీరు వస్తారు. గోల గోల కదండి, అదే జరగాలి. ఇది ఇప్పుడు ప్రస్తుత కాలం నెరవేరవలసిన గొప్ప ప్రవచనం. ఆదిలో దేవుని మనసులో ఉన్నది ఇదే, క్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగింది ఇదే, అదే ఇప్పుడు కూడా. వాక్య రూపంలో ఆయన మోసుకుని వచ్చే గాడిదలు కావాలి. నేను ఒక గాడిదను, ఇదిగో క్రీస్తు, మీరే చిన్నపిల్లలు. స్తోత్రం, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు జయము.
అది జరిగి తీరుతుంది ఎప్పటికీ కూడా. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు కదా. మన జీవితంలో జరిగినట్లుగా మనం ఆయనకు అవకాశం ఇద్దాం. అట్టి కృపా మహాభాగ్యము మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, మా రాజా, మా మరణేత్రాలను వెలిగించి నాయన మిమ్మల్ని మోసుకుపోయే గాడిదలుగా మేము ఎలా ఉండాలో, చిన్నపిల్లలుగా విశ్వాసులుగా ఉన్నవారు ఏం చెయ్యాలో మీరు సెలవిచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఆయన విలువైన మాటలు మీ కుమారుని ద్వారా అందించారు. ఇది కొద్ది మాటలు అభాగ్యం ద్వారా మీరు పలికించారు. వింటున్న మీ పిల్లల మనోనేత్రాలు వెలిగింపబడి ఆ ప్రకారము వారు సంశుద్ధులై ఈ కార్యాన్ని నెరవేర్చినట్లుగా, రక్తాపరాధులమైన మేమందరము నా తండ్రి, మా మహాదుర్గమైన క్రీస్తు రక్తమును బట్టి నిర్దోషులమైపోయాం. కాబట్టి ఆయనకి లోబడి ప్రభువుగా ఆయన స్వీకరించి ఆయన కొరకు పనిచేసేవారుగా మేమంతా ఉండడానికి గాను మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు పెరటి ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని చిన్న మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు బలిలో పాలు పుచ్చుకుందాం. ప్రియుని వలన వాకింగ్ చదువుకుందాం. నూతనంగా బాప్తిజం పొందిన చెల్లి ఉందమ్మా, వాకింగ్ చదివి ఒకటో తారీఖుని కూడా బాప్తిస్మాలు పొంది పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు, ప్రార్థన చేయండి. ఇది నా శరీరం, దీనిలో మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని, ప్రభువారు సెలవిచ్చిన మాటలను హృదయంలో ఉంచుకుని ఆయన చిత్తానికి అనుకూలంగా మన జీవితాలను మార్చుకుని పరిపూర్ణమైన వివేచనతో పవిత్రతతో ఆయన పరిశుద్ధమైన దేహంలో పాలు పంపులు పొంది ఆయన జ్ఞాపకాలు మన మరణానంతరం మనలో ఉంచుకుని ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా ఉండాలన్న ఆయన ఆశను తీర్చేవారిగా ఆయనలో కొనసాగుటకు ఆయన మనకు అప్పగించిన పనిని బాధ్యతగా చేయుటకు మనం ఆయన వారు ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నారు కనుక ఆయన చిత్తమే మన జీవితాల్లో జరుగునట్లుగా ప్రయాసపడుటకు గాను ఈ మహాకార్యంలో